Hi friends, welcome back to our channel Lifestyle Trends. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈరోజు మీకు మంచి రెసిపీ చూపించబోతున్నాను. మనం నార్మల్గా ఉంటే ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి పానీపూరి చాట్ ఇవి తింటూ ఉంటాము. ఇప్పుడైతే బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేరు కనుక మనం ఇంట్లోనే చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. పకోడీ బఠానీ చాట్ చాలా బాగుంటుంది, మీరైతే తప్పకుండా ట్రై చేయండి రెసిపీ చూసిన తర్వాత. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా వైట్ బఠానీని సోక్ చేసుకోవాలి. ఈవినింగ్ చాట్ ప్రిపేర్ చేస్తాం కనుక మార్నింగ్ మీరు నానపెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వైట్ బఠానీని నానపెట్టుకున్నాను. ఇలా నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. బఠానీ ఉడికించినప్పుడే పొటాటో వేసుకొని ఉడికించుకోండి. 1 గ్లాస్ బఠానీకి 2 గ్లాస్ వాటర్ వేసి అండ్ పొటాటో యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. విజిల్స్ వరకు ఉడికించుకుందాం. ఉడికించిన తర్వాత బఠానీ ఈ విధంగా మెత్తగా రావాలి. వీటిని లైట్గా స్మాష్ చేసుకోవాలి. కర్రీ కోసం ముందుగా 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్, జింజర్, గార్లిక్, 2 స్మాల్ టమాటోస్ని గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ ప్రిపేర్ చేసాం కదా, ఇప్పుడు నేను పకోడీ ప్రిపేర్ చేస్తాను. పకోడా చాట్ అన్నాను కదా, సో ఫస్ట్ పకోడీ ప్రిపేర్ చేసుకోవాలి. శనగపిండితో పకోడీ ప్రిపేర్ చేస్తాను. పకోడీ కోసం ముందుగా శనగపిండి వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, ఉప్పు రుచికి తగినంత, కారం, పచ్చిమిర్చి కొంచెం వేసుకోవాలి, ఆనియన్స్, బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి చిటికెడు, వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి. థిక్ పేస్ట్. చూడండి ఈ విధంగా రావాలి పేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ పకోడా వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు పకోడీ వేయించుకోండి. పకోడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. కర్రీ కోసం అల్యూమినియం వెజల్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి. నెక్స్ట్
ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసాం కదా అది వేసుకోవాలి. ఈ పేస్ట్ని 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు మూత పెట్టేయండి. 5 నిమిషాలు అయింది చూసారుగా ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బటానీ అండ్ దుంపలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకోండి ముందుగా, తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువగా స్పైసీగా కావాలంటే ఎక్కువ కారం యాడ్ చేసుకోండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. స్పైసెస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. మళ్ళీ 5 నిమిషాలు మగ్గించుకుందాం. 5 నిమిషాలు మగ్గించుకున్నాం. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. 1 మినిట్ ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో పకోడా చేసుకున్నాంగా, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసాం కదా, ఆ కర్రీ వేసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ వేసుకోండి. కొంచెం చాట్ మసాలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మీ ఇంట్లో ఏ మిక్సర్స్ అయితే అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు, ఏవైనా పర్వాలేదు. ఆలు బుర్జీ ఇలా మసాలా మిక్సర్స్ ఉంటాయి కదా, అవి ఏ వేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. ఫ్రెండ్స్, వేడి వేడి పకోడా చాట్ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంది అని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ ట్రెండ్స్ విత్ లక్కీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.